तूर्पु गोदावरी जिल्ला प्रतिपाडु नियोजकवर्गम रौतुलपूडि मंडलम जातीय ग्रामीण उपाधि हामी पथकंलो भागंगा ड्वामा पीडी वेंकटलक्ष्मी पलु रिकार्डुलनु परिशीलिंचारु। ई संदर्भंगा आमे मीडियातो मात्लाडुतू प्रति कुटुंबानिकि जॉब कार्ड अपडेट अवुतुंदा लेदा, पनिचेसे व्यक्तुलकु वारं वारं पेमेंट्लु पडुतुन्नाया लेदा अनि अक्कडि सिब्बंदिनि अडिगि तेलुसुकुन्नारु। ना पेर वेंकटलक्ष्मी पीडी डोमा ईरोज रौतुलपूडी मंडलमलो विजिट कराव जी मुख्य गवर्नमेंट आफ् इंडिया पारामीटर्स फोर पारामीटर्स दाने मीद फील्ड असिस्टेंट की फील्ड स्टाफ अंदर सेंसिटाइज़ की वाला वर्क इंस्पेक्ट कोसम राव जी इंदो फोर पारामीटर्स मन की जॉब कार्ड अपडेशन वेशीकर मत उ एवरी वीक अत पेमेंट वन रोज पनचेार इतने दाटो राय जरूर आ जॉब कार्ड अपडेशन अने करक्ट जो लेदा चूडा रेडोदी सेवन रिजिस्टर्स फील्ड एस्टेट मेंटेन सेवन रिजिस्टर्स इप्ड मेंटेन దాంట్లో కొన్ని వాళ్ళకి తెలియని కొన్ని కరెక్షన్స్ ఏమను ఉంటే తప్పులు చేసి ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి ఆ రిజిస్టర్ ని ఇంకా అందరికి ఉపయోగపడే విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ రిజిస్టర్ లో ఎంటర్ చేస్తున్నారా లేదా అన్నది ఒకటి చూడడం జరుగుతుంది। తర్వాత మూడోది వర్క్ ఫైల్, ప్రతి పనికి ఒక ఫైల్ అనేది ఉంటుంది। గ్రామ సభ రిజల్యూషన్ కానించి క్యూసీ వెరిఫికేషన్ వరకు సాసరాడిట్ రిపోర్ట్ వరకు इलाग पदना ईटम्स तो फैल वीलू कटाउं इधी फील असीस्टेंट मेटी आ फैल मेटीन पर्फेक्ट उदा ग्राम सभा रिजल्यूशन अभी पर्फेक्ट लेदा चूड जरूर नागोदी प्रती वर्क सैट प्रती वर्क मोदल वर्क सैट दोर्ड पेटाली अद पब्लिक इनफर्मेशन कोसम आ पनी चेस्टे आ पनी एंदुनुंची चेस्तुन्नामु दानि एस्टिमेट कास्ट एंत अंदुलो मैंडेट्स एंत वेस एंत मेटीरियल एंत टोटल एक्सपेंडिचर एंत मन एस्टिमेट वेसिंदि पनी अयिपोयिन तर्वात एन्नि रोजुलु पनि चेसामु एन्नि मैंडेट्स क्रियेट अयिनि एंत वेस एक्सपेंडिचर अयिंदि एंत मेटीरियल एक्सपेंडिचर अयिंदि ए तारीखु नुंचि ए तारीखु वरकु मनं पनिनि पूर्ति चेसामु अनेटुवंटि इन्फर्मेशन तोटि ओक बोर्ड पेट्टारु। ఇది గత 2 ఇయర్స్ నుంచి కొంచెం బోర్డు పెట్టడంలో కొంచెం వెనకబడతన ఉంది, అందుకని అన్ని చోట్ల కూడా ఇప్పుడు బోర్డు పెట్టించడం జరుగుతుంది। ఈ నాలుగు పారామీటర్స్ అనేవి ప్రతి గ్రామంలో ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి వర్క్ ప్రతి ఎంసిసి చేయాలి। ఆ చేయడం కోసం ఈ రోజు జిల్లా స్థాయిలో మండలం టీం ఎంపీడీఓ పీఓ దీనికి ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ఉంటారు, అలాగే ఏబీఓ జేఈ గాని ఈసీ గాని ఈ ముగ్గుర్ని ఒక మండలం టీమిని ఇంకో మండలానికి వేయడం జరిగింది। ఎందుకంటే ఒక మండలం వాళ్ళు ఇంకో మండలంకి వెళ్తే అక్కడ ఉన్న లోటుపాట్లు అనేవి తెలుస్తాయి అనే ఉద్దేశంతో ఇవాల రేపు ఎల్లుండు వేరే మండలానికి కూడా వెళ్లి వీళ్ళు అక్కడ అన్నీ వెరిఫికేషన్ చేసి అక్కడ ఉన్న గ్యాప్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా స్థాయికి। ఆ రిపోర్ట్ ప్రకారంగా టీమిని కూడా మళ్ళీ మేము పంపించి ఆ వెరిఫికేషన్ చేయించి ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది। ఇది మన ఇక్కడ ఈ రోజు మేము దాన్ని బట్టి ఈ టీములన్నీ సరిగా వెళ్ళనియా లేదా ఎలా చేస్తున్నారు అనే దాని కోసం నేను ఈ రోజు ఈ మండలము శంకవరం మండలము చూడాలని ఇక్కడికి రావడం జరిగింది। మొదటిగా రౌతులపూడి మండలంలో రిజిస్టర్ వెరిఫికేషన్ చేస్తున్నాము, ఇది అయిపోయిన తర్వాత ఫీల్డ్ లోకి వెళ్లి కొన్ని వర్క్స్ కూడా చూస్తాము। లేటెస్ట్ గా మేము ఎవెన్యూ ప్లాంటేషన్ చేసాము, ఎవెన్యూ ప్లాంటేషన్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము। ఎందుకంటే ఎలా వేశారు మొక్కలు బాగా వేశారా లేదా దాని ఫిట్టింగ్ ప్లాంటేషన్ చేశారా లేదా దానికి మినిమం అక్కడ లోకల్ వుడ్ తో కూడు కట్టారా లేదా అనే చూస్తున్నాము। దీంట్లో కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేసినా సరే మా సిబ్బందిని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। ప్రతి చోట కూడా వెరిఫికేషన్ చేస్తున్నాము, ఫీల్డ్ అసిస్టెంట్ ని టెక్నికల్ అసిస్టెంట్ ని తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ ని ఎంపీడీఓస్ ని కూడా ఈ మొక్కల్లో కూడా బాధ్యత వహించి మొక్కల్ని పెంచే విధంగా చూస్తున్నాము। ఈ మొక్కలు పెంచే బాధ్యత లేటెస్ట్ గా సర్పంచుల మీద ఇది పెట్టడం జరిగింది, కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ సర్పంచుల్ని కూడా సెన్సిటైజ్ చేసి ఎన్ఆర్ఈఎస్ మీద ఒక అవగాహన అనేది సర్పంచులకు కలిగజేయడం
ఆ గ్రామంలో ఏ పనులు ఉన్నాయన్నది చెప్పడం కూడా మేము చేయడం జరుగుతుంది. మొత్తం వేసం కదా మేడం గ్రామాలకు ఉన్న తీయడానికి డబ్బులు ఇస్తాము, పాతడానికి డబ్బులు ఇస్తాము, తర్వాత మొక్కకి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తాము. ఎలా అంటే ప్రతి మొక్కకి నెలకి 10 రూపాయలు చొప్పున వాచ్మెన్ ఛార్జెస్ ఇస్తాము. అలాగే మొక్కకి 20 రూపాయలు చొప్పున నెలకి 20 రూపాయలు చొప్పున వాటరింగ్ ఛార్జెస్ ఇస్తాము. అంటే కనీసము ఒక 4 తళ్ళు నెలలో 4 తళ్ళు ఆ మొక్కకి నీళ్లు పోస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో 10 నెలలు అంటే ఒక 2 నెలలు వర్షాకాలం ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక 10 నెలలు మాత్రం మొక్కలకు నీళ్లు పోయడానికి రోజుకి నెలకి ఒక మొక్కకి 20 రూపాయలు చొప్పున ఎన్ని మొక్కలు వాళ్ళు సంరక్షణ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి మెటీరియల్ కాస్ట్ రావడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీ మెయింటైన్ చేస్తే ఈ మెటీరియల్ వాటరింగ్ ఛార్జెస్ ఏమున్నాయో అవి అన్నీ కూడా గ్రామ పంచాయతీ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది. అందుకని గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక ట్యాంకర్ తీసుకొని దీని ఒక వాటరింగ్ చేసుకున్నట్లయితే 2 సంవత్సరాల మెయింటెనెన్స్ లో వాళ్ళకి టోటల్ గా ఆ ట్యాంకర్ కాస్ట్ కూడా వచ్చేస్తుంది. అంత అమౌంట్ వస్తుంది. అంటే కనీసం ఒక 10,000 మొక్కలు 20,000 మొక్కలు గనుక మెయింటైన్ చేయగలిగితే ఆ టోటల్ అమౌంట్ ట్రాక్టర్ ఛార్జెస్ ట్యాంకర్ ఛార్జెస్ కూడా గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది. ఇది 2 సంవత్సరాలు ఇస్తాం. మినిమం ఒక పంచాయతీకి ఎన్ని మొక్కలు ఇస్తామన్నమాట? మినిమం అనేమి లేదు. అక్కడ రోడ్డు లెంగ్త్ ను బట్టి వాళ్ళకున్న ఫీజిబిలిటీ బట్టి మొక్కలు వేయడానికి ఉన్న స్థలాన్ని బట్టి ఎన్ననే ఇస్తాం. ఎక్కువగా కనిపిస్తుంది బలరాంపురం గ్రామంలో ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆ రోడ్డు ఉండాలి కదా వీళ్ళకి, వెడల్పు రోడ్డు ఉండాలి. అంటే రోడ్డు ఇరుకు రోడ్లో కాకుండా రోడ్డు కనీసం 3 మీటర్స్ బెర్మ్ ఉండాలి. ఆ బెర్మ్ ఉన్న రోడ్డుకు మాత్రమే మొక్కలు వేయమని చెప్పాము. ఎందుకంటే చిన్న రోడ్ల మీద మొక్కలు వేస్తే ఏమవుతుంది, అవతల రైతుకి నీడ వచ్చేసి అతను పంట పాడైపోతుంది. ఈ రోడ్డు మీదకి వేస్తే రోడ్డు ఇరుకు అయిపోతుంది, రేపొద్దున వెహికల్స్ అయ్యి వెళ్ళినప్పుడు కొట్టేస్తారు. ఇంకోటి బయట కరెంటు వైర్లు ఉన్న చోట పెద్ద మొక్కలు వేయొద్దని చెప్పాము. కంపల్సరీ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు మొక్కలు కొట్టేస్తూ ఉంటారు, వాళ్ళకి వైర్లు గడ్డం వస్తాయి. ఇవన్నీ చూసుకొని ఏది ఫీజిబిలిటీ రోడ్డు ఉందో ఆ రోడ్డును మాత్రం మనం రెవెన్యూ ప్లాంటేషన్ తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 2వ తారీఖున గ్రామ పంచాయతీ వారు స్టాచ్యుటరీ గ్రామ సభ జరుపుతారు. అదే గ్రామ సభలో మా ఎన్ఆర్డీజేసి వాళ్ళు కూడా వెళ్ళి మా ప్రయారిటీ ఐటమ్స్ ఏవి, మేము ఏ వర్క్స్ ఐడెంటిఫై చేస్తాము, దీనికి ఏమైనా ఉంటే పెట్టుకోండి అని చెప్పేసి ఒక లిస్ట్ పబ్లిష్ చేసి పర్మిసిబుల్ వర్క్స్ కూడా అక్కడ చదివి వినిపించి అక్టోబర్ 2వ తారీఖున ఒక గ్రామ సభ వాళ్ళ గ్రామ సభలోనే మా సబ్జెక్టుని చెప్పడం జరుగుతుంది. ఏమండి ఇంకోటి హార్టికల్చర్ సంబంధించి ఇక్కడ 25 మంది రైతులు పెట్టుకుంటారు. 225 మంది రైతుల్లో ఇప్పుడు మళ్ళీ ఒక 15-20 మంది రైతులు మాకు వద్దు, మేము వేరే వేసుకుంటాము, హార్టికల్చర్ వద్దు అంటే ఇప్పుడు 30 ఎకరాలు మళ్ళీ మేము డిలీట్ చేయాల్సి వస్తుంది. ఎస్టిమేషన్ అయ్యి శాంక్షన్ అయ్యి ఆ విధంగా మాకు పెర్ఫార్మెన్స్ పడిపోతుంది. ఎవరు పెట్టుకుంటానంటే వాళ్ళు పెట్టుకోమన్నాము. హార్టికల్చర్ ముందు నేను ఒకసారి రౌతులపూడి మండలం రావడం జరిగింది. చాలా మందికి నేను ఎంపీడీఓ గారికి, ఈవోఆర్డి గారికి, అందరికి కూడా నేను ఈ హార్టికల్చర్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది ఏముందో, రేపు మళ్ళీ అక్టోబర్ 2న మళ్ళీ మేము గ్రామ సభ పెడతాము. ఎవరైనా ఎలిజిబుల్ రైతులు ఉంటే మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేసి హార్టికల్చర్ పెట్టమని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గతంలో హార్టికల్చర్ వేసుకొని 5 ఏకర్స్ కన్నా ఎక్కువ వేసేసుకుంటే వాళ్ళు ఎలిజిబిలిటీలోకి రారు. ఇంకోటి వాళ్ళ భూమి 10 ఎకరాలు మించి గరువు అయితే 10 ఎకరాల కన్నా మించి ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీలోకి రారు. ఇవన్నీ వెబ్ లైన్ లో పోతాయి. వీళ్ళు కూడా ఇంచుమించి 800 వరకు టోటల్ గా ఇప్పుడు దాకా ఉన్న పేమెంట్స్ అన్ని అయిపోయినాయండి. ఎవరైనా సస్పెండెడ్ అండ్ రిజెక్టెడ్ పేమెంట్స్ ఉంటే కొంతవరకు ఉంటుంది. సస్పెండెడ్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ అకౌంట్ గతంలో క్లోజ్ అయిపోతే వేరే సస్పెండ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే సస్పెండ్ అకౌంట్ మళ్ళీ వాళ్ళ డబ్బుల్లో పడిపోతాయి. అలా రిజెక్టెడ్ పేమెంట్ ఎందుకు వస్తాయంటే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ తప్పేయడము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పేయడము, ఆధార్ బ్యాంకు లింక్ కాకపోవడము, ఈ 3 కారణాల వల్ల రిజెక్టెడ్ పేమెంట్స్ ఉంటాయి. అవి ఎంతున్నాయి మీ మండలంలో?